ఓట్లల్లో రాజకీయ నాయకులు ఎవరికి నచ్చినట్టు అల్లు పాచారాలు చేసుకుంటున్నారు. ఒక్కోలు మైకులు పెట్టుకొని పాచారాలు చేసుకుంటే ఇంకొంతమంది ఇగో ఇట ఇచ్చంతంగా పాచారాలు ముందటేసుకుంటున్నారు. అరే గీడ సగం గుండు సగం మీసాలు సగం గడ్డం గీకిచ్చుకున్నాయని చూపెట్టుకుంటే రాజకీయాల ముచ్చట్లు చెప్తలేంది అనుకుంటున్నారులే. ఇగో ఈయన కూడా రాజకీయ నాయకుడే. ఒక పార్టీ తరపుకి నిజామాబాద్ రూరల్ లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండట. పేరు రాజశేఖరు. ఇగో ఇట సర్కారు పబ్లిక్ ను మోసం చేస్తుందని మెడకు ఓట్లేసుకొని సగం సగం గుండు సగం సగం మీసాలు సగం సగం గడ్డం గీకిచ్చుకొని ఓట్లాడుకుంటున్నాడు పబ్లిక్ లో తెలుపుకుంటా. బంగారు తెలంగాణ చేస్తా రాష్ట్రాన్ని బంగారు తునక చేస్తా అని చెప్పి ఇగో ఇట రాష్ట్ర సర్కారు పబ్లిక్ కు సాలిసాలని బతుకులు చేసింది అనుకుంటా బిచ్చగా నేషం వేసుకొని ఓట్లాడుకునే పని ముందటేసుకుంటుంది అన్న. అంతేకాదు కాల్ పార్టీ వాళ్ళు ఇస్తామన్న హామీలన్నీ తుంగల దొక్కిలు ఒప్పుకున్న పథకాలన్నీ ఊబిల దొక్కిలు అన్నట్టే గరమైంది అన్న. గాని చూడుర్రి ఎవరికి కోపం వచ్చినా సర్కారు వాళ్ళ మీదనే వాడుతున్నారు. మరి చూడాలే ముందడి పొడుగుతున్న ఓట్లల్లో ఎవరికి పాయిదు ఉంటది ఏంది అనేది. గాని ఈ అన్న ప్రచారం మాత్రం భలే ఇచ్చంతంగా ఉన్నది పోండి. అయ్యో 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 ఓట్లు దగ్గర పడుతుంటే కారు పార్టీలకు ఎంత పెద్ద కష్టం వచ్చిందల్లా. ఒక్కటి కాదు రెండు కాదు ఆడ ఈడని ఏం లేదు. ఏడికి పోయినా కాళ్ళల్లో కట్టెబెట్టినట్టే చేస్తున్నారు పబ్లిక్. ప్రచారాలకు బయటికి పోదామంటే లీడర్లకు ఇంట్లో ఉనుకు పుట్టేటట్టు చేస్తున్నారు పబ్లిక్. అట్ట అన్ని పార్టీలో లేమో కానీ కాలు పార్టీ వాళ్ళకు మాత్రం ఏడ ప్రచారానికి పోయినా కాళ్ళల్లో కట్టెబెట్టినట్టే చేస్తున్నారు పబ్లిక్. ఊళ్ళకు రావద్దంటే రావద్దు ఏమి ఇచ్చిందో చెప్పినాకనే ఊళ్ళకు రావాలని పొలిమెడ్ల సాయిగానే అడ్డం పడి అడుగుతున్నారు. ఇగో ఇప్పుడు కూడా అట్టినే కార్ పార్టీ తరపుకించి నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో పాచారానికి పోయిన లీడర్లను నాయకులను ఎంటబడ్డారు అక్కడి యువకులు. పాచారం చేయొద్దంటే చేయొద్దు అనుకుంటా కార్ పార్టీ డౌన్ డౌన్ అనుకుంటా నినాదాలు చేసిర్రు. అంతేకాదు అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటే గట్టిగానే ఎదురు మళ్ళీరు. అట్టెవులన్న ఒడగొట్టుకొని సందులల్ల గొందులల్ల తిరుక్కుంటా పాచారాలు చేస్తే అక్కడున్న యూత్ పొల్లగాళ్ళు ఊపుకుంటారా. ఆ లేడూరులో దొరకబట్టి వాసన పట్టినట్టే వాళ్ళు ఉన్న సందులకు పోయి పాచారం చేయకుండా అడ్డం పడ్డారు. ఇగో ఇట ఏడికి పోయినా ఇదే కథ అవుతుంది పాపం కారు పార్టీ వాళ్ళకు. ఓట్లు దగ్గర పడుతుంటే నెత్తి మీద కుంపడి పెట్టినంత పని అవుతుంది ఇట పబ్లిక్ తోని. మరి చూడాలే ఓట్ల నాడికి ఎట్లుంటది ఏంది అనేది. కానీ ఇప్పుడైతే కాళ్ళల్లో కట్టెబెట్టినట్టు అవుతుంది పోండి. ప్రచారం చేద్దామంటే కాల్ పాచాలకు వణుకు పుట్టేటట్టే చేస్తున్నారు కదా పబ్లిక్ సల్లగుండా.